ప్రాణకూటికి की జీవనాధారమైన ప్రకృతి మనగడను కాంక్షిస్తూ పర్యావరణం పరిరక్షణలో భాగంగా ఎన్బిఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమొత్తు సిద్ధార్థ గత 5 సంవత్సరాలుగా మిర్యాలగూడ నియోజకవర్గంలో చేపట్టిన మల్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం ఈ ఏడాది కూడా విస్తృతంగా కొనసాగింది. బొమ్మల తయారీదారుల చేతుల్లో ఆకర్షణీయంగా రూపుదిద్దుకున్న బుజ్జి బుజ్జ గణపయ్యను మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర కోటేశ్వరరావు ఆధ్వర్యంలో పలు వార్డుల్లో ఇంటింటికి ఉచితంగా పంపిణీ చేశారు. అంతేకాక సాగర్ రోడ్లోని పలు ప్రాంతాల్లో ప్రత్యేక స్టాల్స్ ను ఏర్పాటు చేసి మల్టి వినాయక విగ్రహాలను భక్తులకు ఉచితంగా అందించారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర కోటేశ్వరరావు తో పాటు పలువురు కౌన్సిలర్లు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మల్టి వినాయకుడి ప్రతిమలను విగ్రహాలను పూజించాలని కోరారు. పర్యావరణం పట్ల ప్రజల్లో చైతన్యం పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏడాది నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఎవరి ఇంట్లో వాళ్ళు భక్తి శ్రద్ధలతో గణేష్ ఉత్సవాలను వైభవంగా జరుపుకోవాలని సూచించారు. గణేష్ నిమజ్జనానికి సూచికగా ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా ఒక్కొక్క మొక్కను నాటి భక్తి భావాన్ని పర్యావరణ హితాన్ని చాటుకోవాలని కోరారు. ఎన్బిఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమొత్తు సిద్ధార్థ సూచనల మేరకు తలకోల శ్రీధర్ రెడ్డితో కలిసి ఈ ఏడాది దాదాపు 10,000 మట్టి వినాయక విగ్రహాలు ఉచితంగా అందించడానికి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గారు పర్యావరణాన్ని కాపాడాలి, రాబో రోజుల్లో జీవరాశులతో పాటు మనకు కూడా మరి మంచి ఆక్సిజన్ కానీ లేకపోతే వాతావరణంలో ఉన్న చెరువుల్లో కానివ్వండి కాలువల్లో కానీ వినాయక విగ్రహాలు రంగులతో నింపిని ప్లాస్మా పాజాతో చేసిన విగ్రహాలన్నీ తయారు చేసి మరి 7-8 రోజులు భక్తి శ్రద్ధలతో మనం ఏ విధంగా అయితే పూజ చేస్తామో లాస్ట్కి పర్యావరణాన్ని కాపాడకుండా మనతో పాటు జీవించాల్సిన ప్రపంచంలో జీవించాల్సిన మరి చేపలకు కానివ్వండి ఇతరత్ర తాబేలు లాంటి కానివ్వండి అదేవిధంగా మన చెరువుల్లో నిమజ్జనం చేయడం వలన పశువులకి అదేవిధంగా పల్లెటూరులో కానివ్వండి పెద్దవేలపల్లి రిజర్వాయర్లో కూడా మరి అదే నీరుని మనం వాటర్ పైప్ లైన్ ద్వారా మన ట్యాంకులు తీసుకొచ్చి శుద్ధి చేసుకుని మనం తాగినీళ్ళుగా ఉపయోగించుకుంటున్నాం. అదేవిధంగా సాగర్ కెనాల్లో నిమజ్జనం చేయడం వలన కూడా ఈ పర్యావరణాన్ని కాపాడుకోకుండా ఈ రంగులతో చేసిన విగ్రహాలను ఉపయోగించడం వలన అనేక రకాల నష్టాలు రైతాంగానికి కూడా ఏర్పడే పరిస్థితి ఉంది. కాబట్టి ముందు చూపుతో ఆలోచనతో విద్యావంతుడు మేధావి మరి సిద్ధార్థ గారు ఆలోచనతో 5 సంవత్సరాల నుంచి పండగ ముందు నిమజ్జనంలో మట్టి విగ్రహాలతో ఏర్పాటు చేసి ప్రజలందరికీ అందించాలనే సదుద్దేశంతో అదేవిధంగా ఈ సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం కూడా మరి కరోనా ఉంది కాబట్టి మరి ఆరు బయట కానివ్వండి వీధి కోడల్లో విగ్రహాలు పెట్టి పెద్ద ఎత్తున చేయకుండా ఎవరి కాళ్ళు పండుగలు చక్కగా ఆరోగ్యంగా ఉండాలి, మన అందరం క్షేమంగా ఉండాలి, కరోనాను దూరంగా ఉంచాలనే ఉద్దేశంతో ఇళ్లలో ఉండాల్సిన ఉద్దేశంతోనే ప్రతి ఇంటికి కూడా వినాయక విగ్రహాన్ని మట్టి విగ్రహాన్ని సప్లై చేయడానికి మరి ఆలోచన రావడం ఆ ఆలోచనకి తోడుగా మరి తలకోల శ్రీధర్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమంలో భాగం పంచుకుంటాం. వారు ఈరోజు హైదరాబాద్లో ఉండటం వల్ల రాలేకపోవడం జరిగింది. మేము కూడా మీ ఇంట్లో ఉన్న గాబుల్లో కానివ్వండి పూల తొట్లలో కానీ నిమజ్జనం చేయడం వలన మరి మనం చాలా మంచి జరుగుద్ది. అదేవిధంగా పచ్చని మొక్కను కూడా మరి మీరు ఏ విధంగా అయితే వినాయక విగ్రహాన్ని పూల తొట్లలో లేకపోతే గాబుల్లో లేకపోతే మీకున్న పంట పొలాల్లో నిమజ్జనం చేసి వినాయక చవితి పేరు మీద మీరు ఒక పచ్చని మొక్కను నాటాలని కోరుకుంటూ సిద్ధార్థ గారికి ఎన్బిఆర్ ఫౌండేషన్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎన్బిఆర్ ఫౌండేషన్ ద్వారా నల్లమొత్తు సిద్ధార్థ గారి ఆధ్వర్యంలో ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం కూడా పర్యావరణాన్ని పొల్యూషన్ని కాపాడేందుకు పొల్యూషన్ నివారించేందుకు 5 సంవత్సరాలుగా కూడా మట్టి విగ్రహాలు తయారు చేస్తూ మిరాడంలోని మున్సిపాలిటీ పరిధిలో అనేక వార్డులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా తలకోన శ్రీధర్ రెడ్డి గారి సహాయ సహకారాలతోటి నల్లమొత్తు సిద్ధార్థ గారి ఆధ్వర్యంలో ఎన్బిఆర్ ఫౌండేషన్ తరఫున మట్టి విగ్రహాలు తయారు చేయడం జరిగింది. మనకు ప్రభుత్వం కొత్తగా టీఆర్ఎస్ ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలుగా చెప్తూనే ఉందండి, రంగుల్ని రంగులతో వాడే కెమికల్స్తో వాడే విగ్రహాలని ఎవరు కూడా పెట్టొద్దు, ప్రతి ఒక్కరు కూడా మట్టి విగ్రహాలని తయారు చేయించండి, తయారు చేసుకోండి, మట్టి విగ్రహాలను వాడిని కూడా ప్రభుత్వం ఎప్పటికప్పుడు కూడా మనకు సూచనలు ఇస్తూనే ఉంది. అందులో భాగంగానే వారి సూచనల మేరకు నల్లమొత్తు భాస్కర్ గారి ఆదేశాల మేరకు ఎన్బిఆర్ ఫౌండేషన్ తరఫున గత 5 సంవత్సరాలకు మట్టి విగ్రహాలను తయారు చేస్తూ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరము మీ అందరికీ కూడా తెలుసు కరోనా ప్రభావం వల్ల ఏదైతే ఆ మహమ్మారి ఇంకా ఎక్కువ విస్తరించుకుని ఉండే ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఎవరంగా బహిరంగ ప్రదేశాల్లో కానీ మండపాల్లో కానీ ఎక్కడ కూడా విగ్రహాలు పెట్టద్దు, ఎవరికో వారు వింటే ఇందులో ఉన్న విగ్రహాలు పెట్టుకొని పూజించుకోండి అని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దయచేసి దీన్ని ఎవరు కూడా తప్పుగా అపార్థం చేసుకోకుండా అందరూ కూడా అర్థం చేసుకొని ప్రభుత్వ సూచనలు పాటించి ప్రతి ఒక్కరు కూడా వినాయక చవితిని సంతోషంగా ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో జరుపుకోవాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తూ జరగబోయే వినాయక చవితికి మరి ఎన్బిఆర్ ఫౌండేషన్లో సిద్ధార్థ గారు మరి కలకోట శ్రీధర్ గారు ఈ వినాయక మట్టి విగ్రహాలు తయారు చేసి పంపకం జరుగుతుంది. ఈ పంపకం కోవిడ్-19 దృష్టిలో పెట్టుకొని ఎవరింట్లో వాళ్ళే విగ్రహాలకు పూజ చేసి చేయమని కోరుతూ
ప్రతి ఇదివరకు బాదార్ బాదార్ల పెట్టేది అట్లా కాకుండా ఈ కరోనా దృష్టిలో పెట్టుకొని ఈ కరోనా విజృంభించకుండా అందరూ ఆరోగ్యం కాపాడుకోవాలని అట్నే ఎన్బిఆర్ ఫౌండేషన్ ప్రతి ఏటా 5 సంవత్సరాల నుంచి మట్టి విగ్రహాలు ఎండాకాలం మధ్య మొన్న లాక్డౌన్లో కూడా మా వార్డులలో రెక్కాడత కానీ డొక్కాడని విషయంలో మంచి సరుకులు పప్పులు కూరగాయలు అన్నీ ఎన్బిఆర్ ఫౌండేషన్లో మన విష్ణన్న గారు మా వార్డులో మిగతా బాబుజీ గారు అన్ని వార్డులో పంపకం జరిగింది. కరోనాని రక్షించడం కోసం మా ఎన్బిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాలుగా మట్టి విగ్రహాలను ఉచితంగా మీరాలగూడ పట్టణంలో పరిసర ప్రాంతాల్లో పంపిణీ చేయడం జరుగుతుంది. ఈసారి కళకోట శ్రీధర్డి గారు వాళ్ళు ముందుకు వచ్చినట్టు వారికి ధన్యవాదాలు. మరి ఎన్బిఆర్ ఫౌండేషన్ తరఫున ఇన్ని కార్యక్రమాలు చేపడుతూ మరి మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్రకృష్ణ గారికి మరి అంజనరాజు గారికి మరి అందరికి కూడా ధన్యవాదాలు. ఈసారి కరోనా నేపథ్యంలో ఎవరు కూడా బయట చేయొద్దనే వీధులలో చేయొద్దనే నిబంధన ఉంది. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని ఇళ్లలోనే పూజలు చేసుకొని ఎవరు కూడా బయటకు రావద్దని నిర్వహిస్తున్నాం. వినాయక చవితి మట్టి విగ్రహాలు వాడదాం పర్యావరణ సంక్షేమం మా అన్న నల్లమూరి సిద్ధార్థన్న గారి ఆలోచన మేరకు ఈరోజు వైస్ చైర్మన్ విష్ణన్న గారి అర్థంలో ఈరోజు మట్టి విగ్రహాలు తయారు చేపించి ప్రతి వాడవాడలో పనిచేయాలి. మా ఎన్బిఆర్ ఫౌండేషన్ అదేవిధంగా కలకొల శ్రీరెడ్డి గారికి మన హృదయపూర్వక శుభాకాంక్షలు ఇలా